ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్టే. విద్య అనేది కేవలం ఇప్పుడు మార్కులు సాధించడానికి, ఉద్యోగాలు సంపాదించడానికి అనేది మాత్రమే విద్యా సంస్థలు కావచ్చు, స్కూల్స్, ఈ కార్పొరేట్ స్కూల్స్ చెప్తున్నాయే తప్ప, విద్య అనేది మానసిక ఉల్లాసానికి లేదా మనిషిని తనను తానుగా సంస్కరించుకోవడానికి అనేది మాత్రం తత్వం బోధపడేటట్టుగా చేయట్లేదండి. విద్య కేవలం మార్కుల కోసం, ఉద్యోగం సాధించడం కోసమే కానీ సమాజానికి ఉపయోగపడేది, మనిషికి ఉపయోగపడేది, తనను తను సంస్కరించుకొని మరింత దృఢమైన జీవితాన్ని, మరింత బలమైన జీవితాన్ని సంపాదించుకోవడానికి అని చెప్పే ప్రయత్నం చేయట్లేదు సార్. అంటే మీరు అన్నట్టు డెఫినెట్గా ఈ సోషల్ కన్సర్న్తో విద్యను బోధించే విషయాన్ని పూర్తిగా విద్యాసంస్థలు, ఈ కార్పొరేట్ వ్యవస్థ పూర్తిగా మర్చిపోయింది సార్. కేవలం ర్యాంకుల కోసం మాత్రమే, మార్కుల కోసం మాత్రమే విద్యను బోధిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో కూడా విద్యార్థుల్లో ఈరోజు అసలు మనం ఏంటి అంటే, మనిషి అనేవాడు ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, జీవితం అంటే ఏంటి, జీవితం కేవలం మార్కులేనా, జీవితానికి ఉన్నటువంటి వెనక ముందు ఏంటి, ఏ విధంగా అనే విషయంలో మాత్రం మర్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాన్ని గ్రహించలేకపోతున్నారు విద్యార్థులు. అంటే కారణం విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు రావాలి. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ సార్. అవునండి, అంటే అదే చెప్తున్నాను. ఇవాళ ప్రధానంగా విద్యా వ్యవస్థలో మార్పు రావాలని అందరం కోరుకుంటున్నప్పటికి కూడా అది కుటుంబం నుంచే, ఒకరు తల్లిదండ్రులు కూడా పిల్లలకి జీవితంలో, ఎందుకంటే ఇవాళ ఉద్యోగం కోసం ఆధారపడే కాకుండా స్వయం ఉపాధి వైపే దేశం కూడా మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇటు ప్రభుత్వ రంగం కానీ, ప్రైవేట్ రంగం కానీ అందరికీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు స్వయం శక్తి మీద ఆధారపడేటటువంటి స్థితిని తీసుకురావాలి. దానికి ఏం చేయాలంటే, పిల్లలకి నేను గమనించిన దాంట్లో చిన్నపిల్లలకైతే స్కూల్లో ఫస్ట్ బెంచ్లోనే పిల్లలు కూర్చోమని తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తూ, ఈ మధ్యకాలంలో ఒక స్కూల్ టీచర్ నాతో షేర్ చేసిన అంశం అంటే విషయం, పిల్లలందరూ క్లాస్ లో 40 మంది ఉంటే 40 మందిలో ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటానే ఏడుస్తున్నారంట. అదేంటా బాబు వెనక బెంచ్ లో కూర్చోంటే, లేదు మా పేరెంట్స్ ఫస్ట్ బెంచ్ లో కూర్చోమన్నారు, నేను అందుకని ఇక్కడే కూర్చుంటా, లేకుంటే నేను కూర్చోని స్కూల్లో కూర్చోనని. అంటే ఇది ఒక విపరీతమైనటువంటి ధోరణిలో పిల్లలకి ఒక సంకుచితంగా వాళ్ళు మార్కులు రావాలి, నేర్చుకోవాలంటే ఎంత ముఖ్యమో విజయాన్ని అపజయాన్ని రెండింటిని కూడా చిన్నపిల్లకి చెవి చూయించాలి. మార్కులు ఫస్ట్ వస్తే ఎంత సంతృప్తిగా ఉంటారో, తలొక ఫెయిల్ అయినా లేకుంటే వెనకబడిన మార్కుల్లో కూడా రెండింటిని సమానంగా తీసుకునే విధంగా చిన్నప్పటి నుంచే పిల్లల్లో మన స్పోర్ట్స్ స్పిరిట్ అంటాం కదా, అది తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.